మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది అంటుంటారు. కానీ తెలుగు సినీ పరిశ్రమలో ప్రేక్షకులకు వినోదం అందిస్తే చాలు, పేరు, డబ్బు, గౌరవం, అభిమానం ఇలా చాలా చాలా తిరిగి ఇస్తారు. ఇలాంటి పరిశ్రమలో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది అన్నారు రామ్ చరణ్. గీతా ఆర్ట్స్ సంస్థలో మగధీర తర్వాత సినిమా చేయలేదు, అలాంటి కథ మళ్ళీ నాకు ధృవాతో దొరికింది. సురేందర్ రెడ్డి గారితో చాలా ట్రావెల్ చేశా. ఏ దర్శకుడికి రీమేక్ చేయాలని ఉండదు, తమ సొంత కథ చేయాలని ఉంటుంది. ఈ కథ ఒప్పుకున్నందుకు ఆయనకి థ్యాంక్స్. తమిళ సినిమా కంటే బాగా తీశారు. పరేషాన్ పాటలో నేను గెస్ట్, ఆ పాట రకుల్ ప్రీత్ సింగ్దే. అన్ని సినిమాలు కష్టపడే చేస్తాము, దేని తేలిగ్గా తీసుకోము, అభిమానులను అలరించడానికి కష్టపడతాము. ఈ సినిమా కోసం కొత్తగా ఏం కష్టపడలేదు, ఇలా కష్టపడకపోతే తప్పు చేసినట్టు. ఇదివరకు కాస్త అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు, కానీ నాన్నగారు బెత్తం పట్టుకుని నడిపించడానికి మళ్ళీ వస్తున్నారు. ఆయన వస్తున్నారు కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల 9 చిత్రాన్ని విడుదల చేస్తున్నాము. అదే రోజున థియేటర్లో ఖైదీ నెంబర్ 150 టీజర్ కూడా చూపించాలనుకుంటున్నాము అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్తూ, చరణ్లో మంచి ప్రతిభ ఉంది, చరణ్ నటించిన అన్ని సినిమాలు చూసా, ఇది ఆయనకు 9 సినిమా, 9 ఆయన లక్కీ నెంబరు. ఈ సినిమా కూడా 9 తేదీనే వస్తుంది, కాబట్టి ఆయనకు మంచి విజయం దక్కుతుందన్న నమ్మకం ఉంది. ఈ సినిమాలో చరణ్ లుక్ చూస్తే నాకు కూడా అలాగే ఫిట్గా ఉండాలనిపిస్తుంది. చరణ్కి 6-pack కావాలి, నాకు 2 ప్యాక్లు చాలు. ఈ సినిమా సక్సెస్ మీట్ విశాఖపట్నంలో నిర్వహించాలని సోదరుడు గంటా శ్రీనివాసరావు సూచించారు. నేను అక్కడికి వస్తా అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ, ధ్రువ రిలీజ్ కోసం చాలా డేట్లు అనుకున్నాం, డిసెంబర్ 9 సరైనదా కాదా అంటూ చాలా సందేహపడ్డాం. ధ్రువ అడ్వాన్స్ బుకింగ్లు మొదలవగానే విపరీతమైన ఆదరణ కనిపించింది. అప్పటి నుంచి ధైర్యంగా ఉన్నాం.